పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. వెల్దుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైనా గుర్తున్నాయా అని మాట్లాడారు. 2019 ఎన్నికల కంటే ముందు ఇప్పటి వరకు ఏమైనా నూతన పెన్షన్లు ఇచ్చారా, రేషన్ కార్డులు ఏమైనా ప్రజలకు ఇచ్చారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ ప్రజలకు మభ్యపెడుతూ కట్టిన ఇళ్లను పంపిణీ చేసేందుకు ఎందుకంత నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన చెక్ డ్యాంల ముందు టీఆర్ఎస్ పాలనలో కట్టిన చెక్ డ్యాంలు పూర్తిగా లీక్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే సెంటు ప్రభుత్వ భూమి మిగలదని ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి పట్టణంలో 5 సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు పనులు మధ్యంతరంలోనే ఎందుకు ఆగిపోయిందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో 350 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ ఇవన్నీ ఇటు మన పబ్లిక్ ఏమో ఏ సమస్యలు పట్టించుకోకుండా పబ్లిక్ సమస్యలు తీర్చకుండా ఉంటే ఇంకో దిక్కు గవర్నమెంట్ ల్యాండ్లకు ఎన్ఓసీలు ఇచ్చుకుంటా కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ మన జిల్లా అడిషనల్ కలెక్టర్ కట్టుబడి ఇది 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 టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు నిర్వహిస్తున్న ఒకటి పాత్రకు నిదర్శనం. దీంట్లో మరి ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉపయోగం చేస్తున్నారు. మరి ఏ ప్రజాప్రతినిధులు కూడా తెలుస్తలేదు. అది కూడా మరి సమగ్ర విచారణ జరగాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థతో రాకుండా మిగతా సంస్థలతో స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేపించి ఈ నిగ్గు తీర్చాలని పత్రికా విలేకరులందరికీ నేను చెప్పాను.